హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగుల జీతాలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి పెన్షనర్ల సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది ఫాలో అవుతుందండి ఇక ముఖ్యంగా విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది జీతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ఉద్దేశం లేదని డిస్కమ్ల సీఎండీలు స్పష్టం చేశారు జీతాలు తగ్గిస్తారన్న ఆందోళనతో స్వచ్ఛంద విరమణ ఇక్కడ పదవి విరమణ విఆర్ఎస్ తీసుకోవద్దని సూచించారు వేతన సవరణపై కమిటీని ఏర్పాటు చేస్తామని మాస్టర్ స్కేల్ వివర వ్యవహారంపై కూడా అందరితో చర్చించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది సమస్యలపై ఉద్యోగుల ఐకాస కార్యాచరణ సమితి ఏదైతే ఉందో నేతలతో సచివాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారన్నారు సో ఈ సమావేశంలో ట్రాన్స్కో సీఎండి శ్రీకాంత్ జన్కో ఎండీ శ్రీధర్ డిస్కమ్ల సిఎండిల పద్మనాథ పద్మనాథ రెడ్డి గారు అదే అదేవిధంగా హరనాథరావు గారు సంతోష్ రావు గారు పాల్గొన్నారన్నమాట ఉద్యోగులు ఐకాసా ప్రస్తావించిన పంతొమ్మిది ప్రధాన డిమాండ్లపై చర్చించారు అందులో తక్షణ చర్యలు తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలున్న వాటిని పరిష్కరిస్తామన్నారు సో ఉద్యోగులు గట్టి పరిస్థితుల్లో అనేది తగ్గింపు అయితే ఉండదని క్లియర్గా తెలియజేశారనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోనే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి